సోడా గోలీ చోడా అనే సినిమా రేపు మార్నింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఫిబ్రవరి 16th రిలీజ్కి పూర్తి స్థాయిలో సిద్ధపడి ఉంది. రేపు థియేటర్స్ అన్నింటిలో ప్లే అవుతుంది. సో ఈ సినిమా 100% కుటుంబ సభ్యులందరినీ అలరించే ఓ చక్కని కామెడీ ఎంటర్టైనర్. సో ఈ సినిమాలో ఇది ఉంది ఇది లేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. 100% ఫ్యామిలీ, అందరికీ అన్ని వయసుల వారికి నచ్చే అన్ని రకాల ఎలిమెంట్స్ని ఈ కథలో ఉండడం వల్ల ఈ సినిమా 100% మీ ఇంటిళ్ళ పాదిని ఆకట్టుకుంటుంది, ఎంటర్టైన్ చేస్తుందని పూర్తి విశ్వాసంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలామంది అంటే ఇన్ ద సెన్స్ మనం చూస్తున్న సీనియర్ కమెడియన్స్ అంతా ఉన్నారు. బ్రహ్మానందం గారు, అలీ గారు, కృష్ణ భగవాన్ గారు, దుబాస్ మోహను, హైపర్ ఆది, షక్లక్ శంకర్, చమ్మక్ చంద్ర, ఆర్పి, తోటపల్లి మధు గారు, అనంత్ గారు, ఇలా చాలామంది అందరు ఆర్టిస్టులు ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. 100% ఈ సినిమా ఖచ్చితమైన కామెడీ ఓరియంటెడ్తో పాటు మీ అందరినీ అలరిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ సినిమా నిర్మించడానికి గల కారణం ఈ సినిమా నిర్మాత భువనగిరి సత్యసింధుజ గారండి. ఆమె వృత్తిరీత్యా ఒక డాక్టర్. ఆమె ఎన్నో వేల మందికి ఆరోగ్యాన్ని అందించిన ఒక దేవత. అటువంటి వ్యక్తి నా సినిమాకి ప్రొడ్యూసర్గా రావడం, ఈ సినిమాకి అన్కాంప్రమైజర్గా ఆర్టిస్టులు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకోండి, సినిమా క్వాలిటీ ఏమాత్రం తగ్గడానికి వీల్లేదని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నాతో వర్క్ చేయించిన ఆ నిర్మాతకి మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి నిర్మాతల అవసరం మంచి సినిమాలకు ఖచ్చితంగా కావాలి కాబట్టి మీరందరూ ఇటువంటి నిర్మాతని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించి దీన్ని సక్సెస్ఫుల్గా థియేటర్స్లో 10 మందికి అందేటట్టుగా మీరందరూ సహకరించాలని కోరుతూ, ఈ సినిమాలో పూర్తి స్థాయిగా హీరో హీరోయిన్ చక్కని పర్ఫార్మెన్స్ అందించి ఈ సినిమాలో చక్కని ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఇంకా ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాలో చాలా చక్కని సాంగ్స్ కూడా ఆడియో కూడా మంచి హిట్ అయింది. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ వింటున్నప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. వీఆర్ రేపటికి సినిమా ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేయబోతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. థ్యాంక్ యూ అండి. రేపు ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఫస్ట్ మూవీ షోడా గోలీ షోడా మొత్తం గ్యాసే అనే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కథా చిత్రం మీ ముందుకు రాబోతోంది మీ దగ్గర థియేటర్స్ అన్నింటిలో. సో ఇది కంప్లీట్గా కామెడీ ఓరియంటెడ్ అండ్ చిన్న లవ్ ట్రాక్తో పాటు ఒక మెసేజ్ కూడా కన్వే చేయబడుతుంది. దీనికి మన సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి, ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ ప్రొడ్యూసర్ అని కాకుండా ది ఎంకరేజ్డ్ అస్ ఎ లాట్. అలాగే ఈ ప్రేక్షకులందరూ కూడా మా యూనిట్ అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా డైరెక్టర్ గారు హరి గారు ఎంతో కష్టపడ్డారు ఈ కథని తయారు చేసుకుని. ఆయన సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో పెట్టుకుని ఈ కథను తయారు చేశారు. ఇందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఇందాక అన్నట్టు బ్రహ్మానందం గారు, అలీ గారు, షకలక్ శంకర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర కథను మట్టికి చాలా జబర్దస్తిగా తయారు చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు భువనగిరి సత్యంజూజ గారు, ఆవిడ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేని ఒక మహావ్యక్తి. ఆవిడ గురించి చెప్పాలంటే సినిమా పబ్లిసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇందాక దేవత అన్నారు నిజంగా అలాంటి ఆవిడేవాడి. ఈ సినిమా ఫీల్డ్ ఏం టచ్ లేదు, ఏ కన్ఫ్యూజన్ లేదు, ఇందులోకి వచ్చాక కన్ఫ్యూజన్ వచ్చిందట, ఇప్పుడే చెప్పారు అది. అయితే ఈ సినిమా షోడా గోలీ షోడా నిజంగా ఎంత గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ను పోగు చేసి ఎవరు కరెక్ట్ కాదు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేస్తాం అనుకుంటున్నట్టు అన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి, ఊహించిన విధంగా ఉంటాయి. నాకు చాలా నచ్చింది చేస్తున్నప్పుడే. అన్ని క్యారెక్టర్లు కూడా అన్ని క్యారెక్టర్లు తయారు చేసుకుని వాటికి ఫినిషింగ్ ఇచ్చి ఇందాక మేడం అన్నట్టు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా చేశారు. మంచి లవ్ ట్రాక్, నిత్య, మానస చూస్తున్నారు కదా, వీళ్ళు ఎంతో బాగా చేశారు ఈ సినిమా. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆ సిరిడి సాయిబాబాను కోరుకుంటున్నాను ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని. అలాగే మా మేడం, మా ప్రొడ్యూసర్ గారు సత్యసింజూజ గారు మరిన్ని సినిమాలు ఈ సినిమా ఫీల్డ్లో కన్ఫ్యూజన్ లేకుండా తీయాలని నేను కోరుకుంటూ ఉంటా. మీ అందరికీ నమస్కారం. సోడా గోలీ సోడా మొత్తం గ్యాసే రేపు ఫెబ్ 16న
మీ అందరి ముందుకి రాబోతుంది. మీరందరూ తప్పకుండా దీన్ని చూసి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక ఫుల్ ప్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చాలా కామెడీ ఉంటుంది దీంట్లో, అలానే ఒక క్యూట్ లవ్ స్టోరీ, శ్రీను రూప మధ్యలో జరిగే ఒక లవ్ స్టోరీ. దానివల్ల ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటారు అండ్ ఇంతమంది ఆర్టిస్టుల్ని అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనేది ఒక మెయిన్ కథాంశంతో చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్గా, లవ్లీగా తీసిన డైరెక్టర్ హరిబాబు గారికి అండ్ అలాగే ఇంత వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ భువనగిరి సత్యసింధుజ గారికి అండ్ అందరు టెక్నీషియన్స్, ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అండ్ రేపు ఫెబ్ 16న మా సినిమా రాబోతుంది, తప్పకుండా మీరు చూసి ఆదరించాలి. థ్యాంక్ యూ. నా పేరు నిత్యా నరీష్ అండ్ మొదటిగా మా ప్రొడ్యూసర్ సత్యసింధుజ గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ బిలీవింగ్ ఇన్ ఇట్. హరిబాబు గారికి థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ విత్ సచ్ ప్యాషన్ అండ్ డెడికేషన్. అండ్ మానస్, యువ్ బిన్ అ ప్లెజర్ టు వర్క్ విత్. అండ్ ఈ సినిమాలో నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, వెర్ ఐ గాట్ టు వర్క్ విత్ ఇంతమంది పెద్ద ఆర్టిస్ట్ లైక్ సర్ సిట్టింగ్ ఓవర్ హియర్, బ్రహ్మానందం గారు, అలీ గారు, కృష్ణ భగవాన్ గారు, శకలక శంకర్, హైపరాది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ సోడా గోలీ సోడా ఒక మంచి లవ్ స్టోరీ, చాలా పెద్ద కామెడీ. మెయిన్ 3 ఫ్యాక్టర్స్ ఉంది ఈ సినిమాలో. 1 ఇస్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ రూప అండ్ శ్రీను. ఇది ఒక పాలకోలు బ్యాక్డ్రాప్ లో ఒక ప్యూర్ ఇన్నోసెంట్ ప్యూర్గా ఒక లవ్ స్టోరీ. అండ్ దెన్ చాలా పెద్ద కామెడీ అండి. ప్లీజ్ థియేటర్లో ఒక సెకండ్ కూడా బోర్ అవ్వలేదు, సో ప్లీజ్ చూడండి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ద మెసేజ్. ఈ సినిమాలో ఒక అండర్లైనింగ్ మెసేజ్ అండి, దట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. సో ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ సోడా గోలీ సోడా ఇన్ థియేటర్స్ ఆన్ 16th February. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. 16 సోడా గోలీ సోడా మొత్తం గ్యాసే. మొత్తం గ్యాసే అంటే ఇది నవ్వించే గ్యాస్ అండి. మీరు 2.5 hours నవ్వుతూనే ఉంటారు థియేటర్లో. సో ఈ సినిమాని చూసి ఆదరించి బాగా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు తెచ్చిపెట్టాలని, అలానే మరిన్ని సినిమాలు తీయాలని, ఇలాంటి ఆహ్లాదకరమైన సినిమాలు. బేసిక్గా ఇది బ్యానర్ చక్రసిద్ధి అండి. చక్రసిద్ధి అంటే అదొక ఆరోగ్య సంస్థ. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉండాలంటే ఆనందకరమైన సినిమాలు రావాలి. అలాంటి సినిమా ఇది సోడా గోలీ సోడా. సో తప్పకుండా అందరు చూసి, చాలామంది కమెడియన్స్ అందరు ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఇంతమంది కమెడియన్స్ ఏ సినిమాలో లేరు. ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ సోడా గోలీ సోడా ఆన్ February 16. సినిమా థియేటర్ ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్, ఫేస్బుక్ అన్నింటిలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈ ట్రైలర్ చూసి చాలా బాగుందని చాలా ఏరియా నుంచి ఫోన్లు రావడంతో మాకు ఇంకా చాలా చక్కని కాన్ఫిడెన్స్, ప్రోత్సాహం లభించింది. ప్రధానంగా ఈ సోడా గోలీ సోడా టైటిల్ ఎందుకు పెట్టారని చాలామంది అడగడం జరిగింది. ఆ టైటిల్ వెనక మళ్ళీ దాగున్న కథ ఏంటంటే, సమ్మర్ టైంలో ఎండాకాలంలో మనం పల్లెటూరులో 3.5-4 గంటలు దాటితే సాయంత్రం ఖచ్చితంగా సోడా తాగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, బాడీ డీహైడ్రేషన్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు సోడా తాగితే మంచి రిలీఫ్ అవుతూ ఉంటారు. సో అట్లాగే ప్రతిరోజు మన డైలీ లైఫ్లో టెన్షన్స్తో గడుస్తున్న మన లైఫ్లో కాస్తంత చక్కని ఫన్ ఉండాలి, లైఫ్లో కనీసం 2.5 hours చక్కని రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కథని రూపొందించడం జరిగింది. ఈ కథ 100% ఎంటర్టైన్మెంట్ ఎలాంగ్ విత్ లవ్ ఉంటుందండి, జెన్యున్ ప్యూర్ లవ్ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి దానికంటూ ఓ పర్టికులర్ యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. సినిమా షార్ట్ కట్స్ ద్వారా ఎదగాలనుకుంటే లైఫ్లో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, కష్టపడి సాధిస్తే దానివల్ల మనం పొందే ఆనందం ఏంటనే ఓ చక్కని అండర్లైన్ కరెంట్ మెసేజ్తోని ఈ సినిమా నిర్మించబడింది. 100% ఇది మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వాల్యూస్ని, మోరల్ ఎథిక్స్ని ప్రతి క్యారెక్టర్లోనూ చూపించేంత చక్కని కథాంశం ఇది. ఇది దీన్ని తప్పకుండా మీరు అందరూ ఆదరించి ఈ సినిమాను చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అసలు ఈ సినిమా టైటిలే డబ్బులు ఎవరికి ఊరికే రావు అని పెట్టుంటే వాడు, ఎందుకంటే ఈ కథను ఆయన కష్టపడి తయారు చేశారు, కష్టపడి నిర్మించారు నిర్మాత గారు. చక్రసిద్ధి వారు 36 తరాల నుంచి ఎంతోమందికి వైద్యం చేస్తూ
నడవలేని వాళ్ళని అది నడిపించగలిగేది, అలా చూడగానే కంటి చూపుతోనే ఈ ప్రాబ్లం ఇస్తుంది అని చెప్పగలిగే అంత ఇది, అంత హాయి అయిన జీవితంలో సంతృప్తికరమైన జీవితంలో ఉన్న ఆవిడ ఈ సినిమా ఫీల్డ్కి వచ్చారు. ఈ సినిమా ఇట్టే మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. హార్డ్ వర్క్ అనేది ఈ సినిమా, ఇది అడ్డదారులు లేవు, ఓన్లీ స్ట్రైట్ రోడ్డు అదండి.